గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా కౌంటింగ్ మీదే, అంటే ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవబోతుంది. దాదాపుగా 119 నియోజకవర్గాలకు కానీ ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాం. ఇది ఒక కౌంటింగ్ సెంటర్గా ఉంది. ఇక్కడ దాదాపుగా 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరగబోతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇక్కడే జరగబోతుంది. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి వెనక వైపున లోపల ఈవీఎంస్ సంబంధించినటువంటి ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే సీల్ వేయడం జరిగింది. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఈ విధంగా అక్కడ లోపల భద్రపరిచారు. అదేవిధంగా కేంద్ర బలగాలతో, అంటే సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి పోలీస్ బలగాలతో కూడా ఇప్పటికే ఇక్కడ పహారా కాస్తున్నారు, భద్రతను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే 3వ తారీఖున జరగబోతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులందరూ కూడా, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. లోపల ఇక్కడ 2 సెంటర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. ఓవరాల్గా చూసినట్లయితే 119 నియోజకవర్గాలు గాను అటు ఇప్పటికే దాదాపుగా 49 సెంటర్లలో ఇప్పటికే కౌంటింగ్ను పూర్తి చేసేందుకు, అంటే కౌంటింగ్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే 33 జిల్లాల్లో, దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో 49 కౌంటింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 49 కౌంటింగ్ సెంటర్స్లోనే దాదాపుగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ కొన్ని సీసీటీవీస్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సీసీటీవీని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ప్రాంతంలోనే, అంటే ఇదే కౌంటింగ్ రూమ్, ఖైరతాబాద్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఇదే. ఇక్కడే ఈవీఎంస్ అన్నింటినీ కూడా లోపల భద్రపరిచారు. బయటంతా కూడా కేంద్ర బలగాలతో పహారా భద్రత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఇక్కడికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా ఇక్కడ భద్రతగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. అయితే బయటకు వచ్చినటువంటి ఈ విధంగా ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ను డిస్ప్లే చేసే విధంగా కూడా ఒక టీవీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఉదయం 7 గంటలకు, అంటే 3వ తారీఖున 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రౌండ్ల వారీగా కూడా కౌంటింగ్ జరుగుతుంది. రౌండ్ ముగిసిన తర్వాత ఆ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలంతా కూడా బయటకు వెలువరించేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 119 నియోజకవర్గాలు ఇప్పటికే 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇలాంటి స్ట్రాంగ్ రూమ్లో, ఇలాంటి కౌంటింగ్ సెంటర్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంస్ ఇలా నిక్షిప్తం అయిందని చెప్పుకోవచ్చు. ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఇప్పటికే అనేక సర్వేలు, అనేక ప్రీ పోల్ సర్వేలతో పాటుగా ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంతా కూడా రావడం జరిగింది. అనేక పార్టీలు, అంటే కొన్ని పార్టీలు అధికారంలోకి రాబోతున్నాయి, కొన్ని పార్టీ అయితే మాత్రం అధికారాన్ని కోల్పోతుందంటూ కూడా అనేక ఫలితాలు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు అందరి దృష్టికి కూడా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అనేక సంస్థలు, మెజారిటీ సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా కొట్టిపారేస్తూ కేటీఆర్ కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, తాజాగా కేసీఆర్ కావచ్చు, వీరందరూ కూడా ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ని ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామంటూ కూడా వారు కూడా ఆశాభావాన్ని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏర్పాట్లన్నింటిని కూడా అధికారులు ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడంతా కూడా శరవేగంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 49 సెంటర్లలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిగే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఈ విధంగా కొన్ని ఫెన్సింగ్స్ను కూడా, అంటే ఈ మెష్తో ఉన్నటువంటి ఫెన్సింగ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీటి మధ్యనే టేబుల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి, అంటే ఒక ఈ విధంగా టేబుల్స్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈవీఎంస్ని వీటి మీద ఉంచిన తర్వాత ఒక్కొక్క ఈవీఎంను ఓపెన్ చేసి రౌండ్ వారీలుగా కూడా
ఆ కౌంటింగ్ జరిపేటువంటి పరిస్థితి ఉంటుంది. చివరిలో ముందుగా బ్యాలెట్ పత్రాలు ఏదైతే బ్యాలెట్ సంబంధించినటువంటి ఉన్నాయో వాటిని ఓట్స్ని లెక్కింపు చేసిన తర్వాత ఆ తర్వాత ఈవీఎం సంబంధించినటువంటి కౌంటింగ్ని స్టార్ట్ చేస్తారు. చివరిలో మొత్తం కౌంటింగ్ అంతా కూడా ముగిసిన తర్వాత అంటే ప్రస్తుతానికి మనం ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి ఈ కౌంటింగ్ సెంటర్ ముందు స్ట్రాంగ్ రూమ్ ముందు ఉన్నాం. ఇక్కడ 19 రౌండ్లలో ఆ కౌంటింగ్ జరగబోతుంది. 19 రౌండ్లన్నీ కూడా పూర్తయిన తరువాత అక్కడ వివిప్యాట్స్ ఏవైతే వివిప్యాట్స్ ఉన్నాయో వాటిని ర్యాండమ్గా 5% అంటే పోలైనటువంటి ఓట్లలో 5% లెక్కిస్తారు. అవంతా కూడా సరిపోలిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఏ అభ్యర్థి అయితే గెలుపొందుతారో ఆ అభ్యర్థికి ధృవీకరణ పత్రాన్ని అందించేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే హైదరాబాద్ నగరం వరకు చూసినట్లయితే మొత్తం 14 సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క సెంటర్లోనే 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ కౌంటింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ నగరం తర్వాత సేర్లింగ ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో కూడా 8 కౌంటింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. మిగిలినటువంటి 5-6 జిల్లాల్లో 4 కౌంటింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో 2, 3, 1 ఇలా మొత్తం ఓవరాల్గా చూస్తే 33 జిల్లాలకు సంబంధించి 49 కౌంటింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. సో అందరి దృష్టి డిసెంబర్ 3 ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కూడా జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ మీద ఉందని చెప్పవచ్చు. ఎవరు ఈసారి గెలుస్తారు, ఎవరు ఈసారి ఓడిపోతారు అనే దాని మీద ఇప్పటికీ అనేక రకాల బెట్టింగ్లు జరుగుతున్నాయి, అనేక రకాల లెక్కలు నడుస్తున్నాయి. రకరకాల ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడున్నటువంటి ఈవీఎంస్లో ఇక్కడున్నటువంటి ఈ స్ట్రాంగ్ రూమ్లో దాదాపుగా దాదాపుగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం అనేది ఇక్కడున్న లోపల ఉన్నటువంటి ఈవీఎంస్లో నిక్షిప్తం అయిందని చెప్పవచ్చు. సరే మరి చూడాలి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారు అనేది డిసెంబర్ 3 జరిగేటువంటి ఇలాంటి కౌంటింగ్ సెంటర్స్లోనే అభ్యర్థుల భవిష్యత్తును నిర్దేశించబడుతుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి.